వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ నటనతో సౌత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఫహద్ ఫాజిల్ తెలుగులో పుష్ప, తమిళంలో కమల్ హాసన్, విక్రమ్, ఓ బాలీవుడ్ ఆఫర్ తో బిజీగా అయితే ఉన్నాడు. మరి తాజాగా ఆయన నటించిన మలయాళ చిత్రం మాలిక్ అమెజాన్ ప్రైమ్ లో జులై 15 అయితే రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ఎలా ఉందో చూసేద్దాం రండి. మరి ఈ మూవీ కథ విషయానికి వస్తే, కేరళ తిరువనంతపురం జిల్లాలో తీర గ్రామం రామడపల్లి బంధువులతో కలిసి హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులేమాన్ అలీ, అంటే మన ఫహద్ ఫాజిల్. అయితే ఎయిర్పోర్ట్ లోనే ఓ పెద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసు నమోదు చేసి అతన్ని జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది. అనుమానాస్పదంగా మాలిక్ తల్లి జలజ అప్రూవల్ గా మారిపోయి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రొస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈలోపు మాలిక్ గతాన్ని అయితే తెరపైన వేయడం జరుగుతుంది. మరి దశాబ్దాల పాటు పోలీసులు రాజకీయ నేతల కుట్రల నుంచి తమ నేలను ప్రజలను కాపాడేందుకు ఉద్యమ నేతగా ఎదిగిన మాలిక్ బడా డాన్ గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎందుకు జైలు పాలు కావాల్సి వచ్చింది? సొంత వాళ్లే అతన్ని వెన్నుపోటు పొడిచేంత నేరం మాలిక్ ఏం చేశాడు? రాజకీయ కుట్రల నడుమ మాలిక్ కథ ఎలా ముగుస్తుందో తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. మరి ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, టేకాఫ్ సియాస్ సూన్ తర్వాత ఫహద్ ఫాజిల్ మహేష్ నారాయణ్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. గాడ్ ఫాదర్, నాయకన్, అభిమన్య, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ అమెరికా లాంటి టైమ్ లైన్ కథల తరహాలోనే సాగే డాన్ కామ్ పొలిటికల్ థ్రిల్లర్ కథ ఇది. కానీ రిలీజియన్ టచ్ ఇచ్చి ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్ మహేష్. భూముల ఆక్రమణలు, దాడులు, బతుకు తెరువు కోసం అక్రమ వ్యాపారాలు, ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించేందుకు ప్రయత్నం అయితే చేశారు. 43 నిమిషాల తర్వాత మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి ప్లీ క్లైమాక్స్ వరకు కథను జెట్ స్పీడ్లో పరుగులు పెట్టించాడు డైరెక్టర్. పవర్ఫుల్ పాత్రలు, వాటి మధ్య పేలే డైలాగులు, సెంటిమెంట్, పొలిటికల్ సీక్వెన్సు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలచడం అయితే జరిగింది. అయితే మధ్య కథలో కొంచెం సాగదీత, అక్కడక్కడ కొన్ని సీన్స్ కట్టింగ్తో కొంత గందరగోళంగా అనిపించినప్పటికీ పవర్ఫుల్ స్టోరీ ముందు ఆ మైనస్లన్నీ పనికిరావని చెప్పవచ్చు. సో ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏజ్ వైజ్ క్యారెక్టర్లలో వేరియేషన్తో రఫాడించేస్తాడు. ఆయా పాత్రల కోసం బరువు తగ్గడం పెరగడం చూస్తే ఫహద్ ఫాజిల్ ఆ క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలుస్తుంది. అప్పటిదాకా అగ్రెసివ్ క్యారెక్టర్గా కనిపించి కొడుకు ప్రాణం పోయాక శవాన్ని పట్టుకుని విలిపించే సీన్ హైలైట్గా అయితే నిలుస్తుంది. అటువైపు జైల్లో ఉన్నప్పుడు మెచ్యూర్ యాక్టింగ్తో కట్టిపాడేస్తాడు. రొజ్లీన్గా నిమీషా ఫహద్తో పోటీ మంచిగా అయితే ఉందని నేను చెప్తున్నాను. ఇక మాలిక్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో వినయ్ నటన మెప్పిస్తుంది. కెరియర్లో ఎక్కువగా కామెడీ వేషాలు వేసిన వినయ్ డేవిడ్ పాత్రలో ఛాలెంజింగ్ రోల్తో అలరించాడనే చెప్పొచ్చు. వీళ్ళ తర్వాత మేనల్లుడు ఫెడ్డి క్యారెక్టర్లో సనల్ అమన్, డాక్టర్ ఫెర్మినాగా పార్వతీ కృష్ణన్ మెప్పించడం అయితే జరిగింది. కలెక్టర్గా జోజు జార్జ్ ఉందా పాత్రలో అయితే అలరించాడు. మాలిక్ తల్లిగా జమీల, మాలిక్ గురువుగా సలీం కుమార్, పార్టీ నేతగా దిలీష్ పోతన్లు తమ నటనతో ఆకట్టుకోవడం అయితే జరిగింది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఫహద్ ఫాజిల్ నటన చూస్తే ఎంతో అగ్రెసివ్గా, ఎంతో క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉండడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీని అయితే ఎవరు మిస్ కాకుండా అయితే చూసేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.